వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి టీ కొట్టు, వైఎస్ఆర్ టీ కొట్టు అని పేరు పెట్టి ఆయనను ప్రతినిత్యము స్మరిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆయన సినిమాలో కూడా పాదయాత్ర ఇక్కడి నుంచే మొదలుపెట్టింది. పేరెడ్డికి వచ్చినప్పుడు స్టేజీ ప్రాబ్లం అయిపోయి ఈయన కూడా దెబ్బలు అయినాయి. ఈయన వీర అభిమాని వైఎస్ఆర్కు, అతను ఇప్పుడున్నటువంటి జగన్ కానీ శర్మలకు కానీ విజయలక్ష్మి అందరూ కూడా అభిమాని. మనకు ఆయన జీవితము చాలా కష్టపడి పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు హైదరాబాద్లో. రెండు మాటలు చెప్పు వైఎస్ఆర్ గురించి. వైఎస్ఆర్ గారి గురించి వైఎస్ గెలుపు, జగన్ గెలుపు రాష్ట్రానికి ఒక మలుపు. ఆంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ శర్మిళమ్మ గారు ఇక్కడ పాట విని చాలా సంతోషంగా ఉంది నాకు. రాబోయే ముఖ్యమంత్రి అయితే శర్మిళ కావాలని కోరుకుంటున్నాము, దేవుడు ప్రార్థిస్తున్నాం. జగన్ కంటే తక్కువేం కాదు, ఆడ మనిషి అయినా జగన్ కంటే ఎక్కువ కోరుకుంటున్నది శర్మిళ బయట చేశారు మేడం. వైఎస్ఆర్ లో ఆయనకు ఎంత పట్టుదల ఉందో జగన్కు, శర్మిళకు ఉన్నంత పట్టుదల ఆయన కూడా లేదు, ఎవరికి లేదు అంత పట్టుదల మనిషి. కాబట్టి రాజకీయాల్లో రాణిస్తుంది, ప్రతి అంశాన్ని మాట్లాడుతుంది. ఈ ఇక్కడ ఉండే ప్రభుత్వం కూడా శర్మిళని ఏమనడం లేదు. అదే జగన్ అయితే చాలా ఇబ్బంది పెట్టినప్పుడు ఇప్పుడు చాలా గట్టిగా పోరాటం చేయాలని ఎక్కువగా క్రిస్టియన్స్ రెడ్డిస్ను కలుపుకొని ఆమె ఒక అతి త్వరలో ఈ నెల 9వ తారీఖు నుంచి ఆమె ఖమ్మం నుంచే స్టార్ట్ అవుతుంది, అక్కడే నిలబడుతుంది. అంటే ఖమ్మం అనేది ఆంధ్ర బార్డర్లో ఉంటుంది కాబట్టి ఎక్కువగా అభిమానులు మొత్తం అంతా చాలా పర్సెంటేజ్ ఉన్నారు తెలంగాణలో కూడా. ఆ అభిమానాన్ని వాళ్ళకి ఏదో సేవ చేయాలనే ఉద్దేశంతో శర్మిళ గారు పార్టీ పెట్టడం జరిగింది. అదేవిధంగా శర్మిళ భవిష్యత్తు కూడా బాగుంటుంది, హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్ర రాయలసీమ వాళ్ళకు కూడా అండగా ఉంటుందని మేము ఆశిస్తూ మేము ఈ వీడియో చేయడం జరిగింది. నమస్తే, ధన్యవాదాలు.